ఈ రోజు నేను క్యాప్సికమ్స్ తోటి మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్స్, టమోటాలు, సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయలు, నువ్వులు, మిరపకాయలు, పచ్చెనగపప్పు, పల్లీల పప్పు, మసాలా సామాన్లు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరేపాకు, టమోటా, పచ్చిమిరపకాయలు, అవన్నీ మసాలా సామాన్లన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. దీనికి కొద్దిగా మసాలా లోపలికి పట్టేటట్టు ఈ మాదిరిగా నాలుగు పక్షాలుగా తరిగి పెట్టాను. కొద్దిగా పచ్చి వాసన వచ్చేటట్టు వేయిస్తే నూనెలో రుచిగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వాటికి పడుతుంది. పచ్చి వాసన పోతే కొంచెం గట్టిగా ఉండవు, బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఇవి కొంచెము పచ్చి వాసన పోయేటట్టు వేగాలి. దీన్ని యువతలు తీసి పెట్టుకోవాలి. దీంట్లో జీలకర్ర, రెండు ఎండుమిరపకాయలు, పల్లీల పప్పు, ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు పొడి. ఉల్లిపాయలు కూడా పచ్చి వాసన తగ్గాల. ఉల్లిపాయలు కూడా పచ్చి వాసన లేకుండా ఉంటేనే కర్రీ రుచిగా ఉంటుంది. కొంచెం పచ్చి వాసన తగ్గింది. టమోటాలు వేస్తున్నాను. మసాలా చేసి పెట్టుకున్నాను చూడండి, అది వేస్తున్నాను.
టమోటా రసం వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను కారం వేస్తున్నాను ఒక 5 నిమిషాలు ఉడికితే గ్రేవీ బాగా ఉడికిపోతుంది హలో అయిపోయిందండి గ్రేవీ ఉడికిపోయింది వేస్తున్నాను ఒక 2 నిమిషాలు దాంట్లో గ్రేవీలో ఉడికాయంటే బాగుంటుంది గ్రేవీ పడతాయి దానికి మిరపకాయకి కరేపాకు వేస్తున్నాను కొత్తిమీర వేసాను కరేపాకు వేస్తున్నాను వంకాయ వీటితో కూడా చేస్తారు బాగుంటుంది గెలుసుగడ్డ ఇంకా టాప్ ఉంటుంది గెలుసుగడ్డ అంతట చేస్తే గెలుసుగడ్డ అంతట పులుసు కొంచెం మసాలా తేలి వచ్చింది కదండి చూడండి ఎర్ర ఎర్రగా అయిపోయింది తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను దసరాలు కదా ప్రసాదాలు కూడా పెడతాను కొన్ని కొన్ని ప్రసాదాలు మామూలువే కదా అందరికీ చేత వచ్చినవి కొంచెం వెరైటీగా ఉండేటివి ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను క్యాప్సికమ్స్ మసాలా కర్రీ తినండి చూడండి మీరు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు అదొక్కటే వేయలేదు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్